ఏంటంటే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు రకాలు ఉంటారు అధ్యక్ష. మీదికేమో డిమాండ్ చేస్తారు, మీకేమో డిమాండ్ చేస్తారు, నిజంగా చేయబోతే ఏం చేస్తారంటే కోర్టు పోయి స్టే చేస్తారు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు కడియం సార్ గారు ఆర్డర్ ఇచ్చి మొత్తం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయమని ఆదేశం ఇచ్చినారు. వీళ్ళ పార్టీకి ఎందుకు ఆయన అధ్యక్ష పోయి కోర్టులో స్టే ఇచ్చినాడు. వాళ్ళేమో గాంధీ భవన్ మీద ధర్నా పోయినారు కాంట్రాక్ట్ లెక్చరర్, మాకు అన్యాయం చేయదని చెప్పి. షబ్బీర్ అలీ గారితో నా రిక్వెస్ట్, దయచేసి ఆ కేసు విడ్రా చేయించండి. ఆ వాళ్ళ పాపం రెగ్యులర్ అయిపోతారు, ఆ లెక్చరర్ల కడుపు నిండుతుంది కాబట్టి ఆ కేసు విడ్రా చేయించమని చెప్పి షబ్బీర్ అలీ గారిని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. జిహెచ్ఎంసీ కార్మికులకు కూడా అధ్యక్ష గతంలో ఒకసారి నేనే పెంచిన జీతాలు, మళ్ళా వాళ్ళకి సంతోషమైన వార్త చెప్తా ఉన్నాం. త్వరలోపలనే వాళ్లకు కూడా కొంత వేతనాలు జిహెచ్ఎంసీ కార్మికులు కూడా ఆ మంత్రి గారికి చెప్పడం జరిగింది, వాళ్ల వేతనాలు కూడా కొంత పెంచబోతా ఉన్నాం చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్ గా ఒక మాట చెప్పా, భారతదేశం అంతా కూడా ప్రగతి కామకంగా ఆలోచన చేసి పరిపాలన సంస్కరణలు తెచ్చుకున్నారు అధ్యక్ష. ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ రెండే రాష్ట్రాలు మిగిలిపోయినాయి, చేసుకోలే, కొత్త జిల్లాలు చేయలే. ఇప్పుడు మేము అతి గొప్ప పరిపాలన సంస్కరణ 31 జిల్లాలు చేసినాం అధ్యక్ష. చాలా అద్భుతంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు పరిపాలన చాలా సమీపమైంది. 21 కొత్త జిల్లాలు చేసినాం అధ్యక్ష, వాటితో పాటు 25 కొత్త రెవెన్యూ డివిజన్లు పెట్టాం, 125 కొత్త మండలాలు ఏర్పాటు చేసినాం, 5 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసినాం, 23 పోలీస్ సబ్ డివిజన్లు ఏర్పాటు చేసినాం, 28 పోలీస్ సర్కిల్ కార్యాలయాలు కొత్త ఏర్పాటు చేసినాం, 94 పోలీస్ స్టేషన్లు కొత్తవి కూడా స్థాపించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది చాలా సాహసంతో కూడుకున్న నిర్ణయం, కానీ చాలా స్మూత్ గా ల్యాండ్ చేసినాం, చాలా చక్కగా జరిగింది. ప్రతిపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారి సొంత పట్టణం కామారెడ్డి కూడా జిల్లా కేంద్రం అయింది, ఇప్పుడు అది అద్భుతంగా డెవలప్డ్ అవుతుంది అధ్యక్ష. దానికి నేషనల్ హైవే ఉంది, రైలు ట్రాక్ ఉంది కాబట్టి చాలా బ్రహ్మాండమైన గ్రోత్ సెంటర్ కింద కామారెడ్డి పట్టణం కూడా చాలా బాగా పెద్ద సిటీ కింద తయారు చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష.